వైపు స్నేహిత హిల్స్ లో జరిగిన డ్రగ్స్ పార్టీకి సిక్కి రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని ఆమె భర్త సుమిత్ రెడ్డి అన్నారు. అసలు సిక్కి రెడ్డికి పార్టీ కల్చర్ అలవాటు లేదని తెలిపారు. కేపీ చౌదరి నిర్వహించిన పార్టీకి సిక్కి రెడ్డి వెళ్లలేదన్నారు. పోలీసులు నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మంటే హాజరు కావడానికి సిద్ధంగా ఉన్నామంటున్న సుమిత్ రెడ్డితో మా ప్రతినిధి శశి ఫేస్ టు ఫేస్. కేపీ చౌదరి లిస్టులో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సిక్కి రెడ్డి పేరు బయటకు వచ్చింది. సిక్కి రెడ్డి నివాసం ఉండేటటువంటి స్నేహిత హిల్స్లోని ఇంట్లోనే మొత్తం అంతా కూడా ఈ డ్రగ్స్కి సంబంధించినటువంటి పార్టీలు కావచ్చు, అక్కడే డ్రగ్ కన్స్యూమ్ కావచ్చు జరిగిందంటూ కూడా పోలీసులు తమ రిమాండ్ రిపోర్ట్లో స్పష్టంగా పేర్కొన్నారు. సో ఎన్ని అంశాల గురించి మనతో మాట్లాడడానికి సిక్కి రెడ్డి భర్త ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, అసలు నిన్నటి వరకు కూడా సిక్కి రెడ్డి అంటే ఒక బ్యాడ్మింటన్ క్రీడాకారిగా తెలుసు, బట్ ఇప్పుడు ఈ రోజు నుంచి మాత్రం నిన్నటి నుంచి మాత్రం కన్జ్యూమ్ చేస్తూ డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తుందని చెప్పేసి ఒకవైపు, తర్వాత ఆమె ఇంట్లోనే డ్రగ్స్ పార్టీలు జరిగాయంటూ కూడా ఇంకొక వైపు రకరకాల చర్చ జరుగుతున్నాయి, ఏం చెప్తారు? ఒక 10 ఇయర్స్ ముందు నేబర్గా పరిచయం తనకి, ఎందుకంటే ఐ నో సిక్కి సిన్స్ 20 ఇయర్స్ కలిసి ఆడాము. సో తను ఆన్ అండ్ ఆఫ్ అప్పుడప్పుడు యూనో కాల్ కానీ లేదంటే మాట్లాడడం కానీ చేసేది కానీ, బట్ ఇంత ఇట్లా ఫీజ్ ఇన్వాల్వ్డ్ ఐ వీ డింట్ నో దట్ థింగ్ అబౌట్ అల్టిమేట్గా. యా బట్ ఇల్లే తను వచ్చి ఇంట్లో ఉండడం వల్ల ఇష్యూ అయిపోయింది. ఎందుకంటే తను ఇంట్లో ఉండడం కూడా ఎందుకు అంటే గోవా నుంచి వచ్చినప్పుడు తను యూనో ఇల్లు వెతుకుతూ ఉన్నాడు, ఒక 2-3 డేస్ అంటే సరే ఉండమని అన్నాము. సో దానివల్లనే ఈ ఇష్యూ అంతా స్టార్ట్ అయింది. అంటే ఇంట్లోనే మొత్తం అంతా కూడా ఈ డ్రగ్స్ పార్టీలు జరిగాయంటూ కూడా ప్రస్తుతం పోలీసులు చెప్తూ ఉన్నారు. అయితే వాస్తవానికి డ్రగ్స్ పార్టీలు ఇంట్లో నడిచాయా? నిజంగా అందుకు సెక్యూరిటీ హాజరయ్యారా? లేదండి, ఆ టైంలో మొత్తం ఫారిన్లోనే ఉన్నాము. సో బేసికల్గా ఆ టైంలో ఏం జరిగింది అనేది అల్టిమేట్గా పోలీసులు యూనో దే విల్ గెట్ టు ఇట్. మేము విన్నది అసలు జరగలేదని పోలీసులు ఏమో జరిగింది అన్నట్టుగా మీరు కొంతమంది చెప్పినట్టుగా వీ కాంట్ యూనో ప్రెడిక్ట్ ఆన్ దట్. ఆ టైంలో అసలు మేము లేనేలేము. ఐ మీన్ తెలిస్తే ఎవరు అసలు దాని దగ్గర కూడా వెళ్తారు అని, అట్లీస్ట్ మేమైతే వెళ్ళాము. సో వేరే గురించి నేను మాట్లాడతాను కానీ, సో యా మాకు అదంతా జరిగినట్టు కానీ ఏది కానీ ఐడియా లేదు. తెలిసిన ఉంటే వీ వుడ్ నాట్ ఈవెన్ బీ క్లోజ్ టు ఇట్ బికాస్ మాకు రెగ్యులర్గా డోప్ టెస్ట్లు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇట్స్ నాట్ అన్నెసరీ టోటలీ. కేపీ చౌదరి హైదరాబాద్లో కొన్ని పార్టీలు కూడా నిర్వహించినట్టు ఇటు పోలీసులు ప్రస్తుతం దర్యాప్తులో వెళ్ళడైంది. అది ఈ పార్టీలకి ఇటు సెక్యూరిటీ వెళ్ళడం కానీ హాజరవడం కానీ ఏమైనా జరిగిందా సార్? లేదండి, మీరు కావాలంటే యూనో ఎందుకంటే ఆ వీడియో క్లిప్స్ కానీ అవి ఏమైనా చూసుకోవచ్చు. వీఆర్ నాట్ నైట్ పర్సన్స్, ఎందుకంటే మాకు ఎర్లీ మార్నింగ్ 6 o'clock లేచేది ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద ఇన్వైట్ అయితే చేశారు, బట్ పార్టీస్ అంటే ఈ జనరల్గా ఎవరిదైనా ఓపెనింగో లేదంటే ఇట్లాంటివి ఏవో పిలిచారు. సో దానికి ఎప్పుడు దానికి కూడా వెళ్ళలేదు, ఎందుకంటే నైట్ పార్టీస్ అయితే మేము 9-10 వరకు వీ షుడ్ బి ఆన్ బెడ్. సో యా, వాస్తవానికి ఇక్కడ బయట వ్యక్తులు ఆరోపణలు చేయట్లేదు, లేకపోతే ఇంకా మిగతా వాళ్ళు కాదు, అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఇటు దర్యాప్తు చేసిన తర్వాత పోలీసులే పలానా చోట ఈ యొక్క మొత్తం డ్రగ్స్ పార్టీలు జరిగాయంటూ కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. అంటే ఎట్లా చూస్తారు? అదే అండి, చోట అన్నారు కానీ పర్సన్ పేరు అనలేదు కదా. వాళ్ళు పర్సన్ పేరు అక్కడ పెట్టడం వల్ల ఇదంతా ఇష్యూ వచ్చింది. వాళ్ళు అది పెట్టకపోయిన ఉంటే అది బేసికలీ చోటుతోని ఇష్యూ, ఏదైతే జరిగిన చోటుతోని ఇష్యూ. సో అక్కడ వాళ్ళు ఇక్కడ తనకి సంబంధం అని అనలేదు, ఇది స్లోగా యాడ్ ఆన్ అవుతూ ఉంది. సో ఐ థింక్ ఇఫ్ దట్ కెన్ బి రెక్టిఫైడ్ ఇట్ విల్ బి బెటర్. ఎట్లా సార్, ఒకవేళ ఇప్పుడు పోలీసులు ఇటు సిక్కి రెడ్డికి విచారణకు రావాలంటే కూడా నోటీసు లాంటివి ఏమైనా సర్వ్ చేస్తే ఎలా ఎదుర్కోబోతున్నారు? సో బేసికలీ అదే అండి, నోటీసులు ఐ థింక్ సర్వ్ చేయరు, ఎందుకంటే తన వాట్సాప్ కన్వర్జేషన్స్, ఐ డోంట్ నో కాల్ కన్వర్జేషన్స్ తీసుకురాగలిగితే ఇంకా చాలా బెటర్ ఉంటుంది. సో మెసేజ్ కాన్వర్జేషన్స్లో తన దగ్గర ఏముంది, కేపీ దగ్గర ఏముంది అనేది తెలుస్తుంది కదా. సో ఐ డోంట్ ఈవెన్ థింక్ నోటీస్ సర్వ్ చేస్తారు, ఎందుకంటే నోటీస్ సర్వ్ చేయడానికి కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. సో ఐ డోంట్ థింక్ దట్ విల్ బీ దాన్. ఒకవేళ నోటీస్ సర్వ్ చేసి ఖచ్చితంగా విచారణకు రమ్మని చెప్పేసి అంటే, ఒకవేళ మొబైల్ ఫోన్ సీజ్ చేసిన ఇంకా డేటా కోసం ఏమైనా మొబైల్ పని అడిగినా అన్ని కూడా నాకు సిద్ధంగా ఉన్నారు? ఖచ్చితంగా అండి, హ్యాపీగా ఇస్తుంది, దాంట్లో ఏం లేదు. థ్యాంక్ యూ. ఇది మొత్తానికి ఎలాంటి విచారణకైనా తాము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఇటు సెక్యూరిటీ భర్త చెప్తూ ఉన్నారు. ఒకవేళ పోలీసులు నోటీసులు సర్వ్ చేసి విచారణకు రావాలంటూ చెప్పినప్పటికీ కూడా ఈ క్షణం వెళ్ళడానికి తాము సిద్ధంగా ఉన్నాం, మరోవైపు తమ మొబైల్ ఫోన్స్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా చెప్తున్నారు. సెక్యూరిటీ నివాసంలోనే జరిగింది ఈ పార్టీలు అంటూ కూడా పోలీసులు చెప్తున్నారు, కాబట్టి తాము ఎలాంటి విచారణకైనా సిద్ధమే అంటూ కూడా ఇప్పటికే సెక్యూరిటీ భర్త అయితే స్పష్టం చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ దాస్తో కలిసి శశి ఏబిఎన్.